ఉద్యోగుల సమస్యలు మామూలు అప్పుడు ఎన్నోసార్లు వాళ్ళకి తెలుసు వాళ్ళు అప్పుడప్పుడు ఉద్యమాలు కూడా చేస్తారు కానీ లోకల్ పేపర్లలో చిన్నపాటి వార్త కింద కూడా నోచుకో మ్యాక్సిమం అయితే గనక లోకల్ ఎడిషన్లో మొక్క రాసి నాయకులు వీళ్ళు పాల్గొనారని రాసి డీటెయిల్డ్గా రాసే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఒక రకంగా వాళ్ళ అదృష్టం ఏంటంటే యాంటీ జగన్ కాబట్టి జగన్ పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యల పట్ల పాజిటివ్ ప్రొజెక్షన్ ఇదివరకు వాళ్ళ పట్ల నెగిటివ్ ప్రొజెక్షన్ ఉండేది ఇప్పుడు పాజిటివ్ ప్రొజెక్షన్ వస్తుంది ఆ కారణంలో ఇప్పుడు అనేక రకాలైనటువంటి కొత్త కొత్త సమస్యలు తెర వస్తున్నాయి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏ సమస్య ప్రస్తావించినా హైలైట్ అవుతున్నాయి తాజాగా అవుట్సోర్స్ ఉద్యోగులు ఇప్పటికీ సుమారు లక్ష మంది ఉద్యోగులు ఆప్కోస్ కిందకి రాలేదు ఆప్కోస్ ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సంక్షేమం కానీ ఇప్పటికీ ఏజెన్సీల దోపిడీకే గురవుతూ ఉన్నారు ఈఎస్ఐ ఈపిఎఫ్ వంటివి అవుట్సోర్స్ ఉద్యోగులకి అమలు కావట్లేదు సమాన పనికి సమాన వేతనం కూడా అమలు కావట్లేదు ఒకరికి ఇచ్చే జీతంతో ఇద్దరిని నియమించుకుని పనిచేస్తున్నారు కొంతమంది అధికారులు వాళ్ళ సొంత పనులు చేయట్లేదని వాళ్ళ మాట వినట్లేదని తీసేస్తున్నారు పిఆర్సీ అమలు రోజు నాటికి అవుట్సోర్స్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ఇది తాజాగా ఉద్యోగ సంఘాలు చేసినటువంటి డిమాండ్ పీఆర్సీ కేవలం ప్రభుత్వ ఉద్యోగి అని డేటా ఉండటం వల్ల వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ అవుట్సోర్స్ వాళ్ళకు కూడా అమలు చేయాలి రెగ్యులర్ ఉద్యోగులు ఏ విధంగా వచ్చారో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అదే విధంగా వచ్చారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కమిటీలతో కాలయాపన చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి వైద్య ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగులు అత్యంత దినస్థితిలో పనిచేస్తున్నారు జీవో ట్వంటీ సెవెన్ను రద్దు చేసి కొత్తగా అమలు చేయాలి టైమ్ స్కేల్పై జీవో ఫార్టీ ఎక్కడ అమలు చేయట్లేదు పదకొండవ పీఆర్సీలోనే మాతో సమానంగా వాళ్ళకు కూడా ప్రకటిస్తారని భావిస్తున్నామంటే ఇప్పుడు ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది